ఉన్న క్యారెక్టర్ కి ఇక్కడ ఇక్కడ హీ కుడెంట్ టేక్ క్రిటిసిజం. ఒక అరే బాబా అట్లా చేయకు అనగానే ఈడ ఈడికెళ్ళి ఇలా సంత అంతా పీకర సంగీకేసం అంటే మళ్ళా సేమ్ నారే అని అంటే మెయిన్ ఇప్పుడు మీరన్న యాక్సిడెంట్ కేసే అప్పుడు అందరూ నీకు సపోర్ట్ చేశారు మాట్లాడాడు అన్న మళ్ళీ బిగ్ బాస్ దగ్గరకు వచ్చినాడు వాళ్ళంతా రివర్స్ అయ్యారు అప్పుడు నీకు ఒక మనిషిగా నీకు ఏం అనిపించింది అన్న అదే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు బటర్ పోయాల అరే బాబు ఇట్లా చేయద్దు అనగానే నువ్వే నీరా ముసలాడు అరే సరేరా నేను ముసలాడు నేను ముసలాడు అయితే నీ నేను ఇంటి పెళ్లి చూపులకి రాలే కదా సినిమాల బ్రహ్మానందం వచ్చిన ముసలాడు అయితే నీకేంది ప్రాబ్లం అన్న ఈ వర్డ్ కొంచెం ఎక్కువ వినబడుతుంటుంది మీ మీద సో అంటే మీరు దేన్ని అంతగా ఖాతర్ చేయరు సో వాట్ అవుట్ అంటే ఇలాంటివి చేసి మీ మీద వీడియోస్ చేస్తున్నప్పుడు ముసలోడు అని సో దానికి మీకు ఎలా ఉంటుంది ఆ వీడియోస్ చూసి అనిపిస్తుంది నాకు నిజంగా వాడు ముసలోడు అనగానే నేను మీ ఎక్కువ ఏజ్ వెళ్ళిపోను వాడు పిల్లోడు అనగానే నేను మీ పాకాను సో నాకేం పరగ పడుతుంది నువ్వు అనుకునేది అనుకోరా నేనున్నది నా ప్లస్ చేయలేను వన్ డే ప్లస్ చేయలేను వన్ డే మైనస్ చేయలేను ఇక నువ్వేమంటే హౌ డస్ ఇట్ మ్యాటర్ టు మీ ఓకే బిగ్ బాస్ సీజన్ 6 చూసావు నెక్స్ట్ సీజన్ ఏ విధంగా అంటే ఎగ్జైట్ అవుతున్నా లేకపోతే వెయిట్ చేస్తున్నా లేదా అంటే ఇప్పుడు బిగ్ బాస్ 7 అన్నంత ఎంతూజియాజం లేదు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బిగ్ బాస్ 6 కన్నా ఐ లైక్ బిగ్ బాస్ 5 బిగ్ బాస్ 6 లో రేవంత్ ఒక్కడే టఫ్ కాంపిటీషన్ ఉండే అండ్ దెన్ అంత ఈక్వల్ చరిష్మా ఉన్న గ్యాంగ్ లేకపోతుండే అంత ఈక్వల్ చరిష్మా ఉన్న టీమ్ కూడా లేదు కంటెస్టెంట్స్ కూడా లేరు ఐ హోప్ 7 బాగుంటుందేమో కంటెస్టెంట్స్ బాగుంటే అది కూడా ఒక వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత ఇది ఏమన్నా ఉంటే స్పైస్ ఉంటే చూస్తాం స్పైస్ లేకపోతే సపగా అయిపోతుంది చాలా మంది మీ ఫ్యాన్ అది మీ